హలో గైస్, వెల్కమ్ టు నేను ఏమండి. ఈరోజు మనం మినీక్రాఫ్ట్ ఆడబోతున్నాం. ఇంకా ఇది లోడింగ్తోనే ఉంది. ఓకే గైస్, సబ్స్క్రైబ్ చేసుకునేటోరు సబ్స్క్రైబ్ చేసుకుని లైక్ చేసుకునేటో లైక్ చేసుకుని. ఓకే, ఈరోజు మనం మినీక్రాఫ్ట్ ఆడబోతున్నాం. ఫస్ట్ నెంబర్ వన్, నీకు నా నేను కట్టిన బిల్డింగ్స్ అన్నీ నేను చూపాను. కొంచెం లీకింగ్ అనేది ఉంది. కొన్ని సీక్రెట్ ప్లేస్ అనేది తెలుసుకోకూడదు. ఇది నేను ఇల్లు కట్టిన హౌస్ సగం వర్కింగ్తోనే ఉంది. ఫస్ట్ నేను కట్టుకున్న దాంట్లో చూపెడదా, ఇక్కడ నుంచి చూపెడతా. అసలేంది ఇది కాదు, నేను టైం పాస్ చేసుకోవడానికి పనికొస్తుంది. ఇది ఇటు సైడ్ పోవాలి. ఇంకా నేను అటు సైడ్ ఎందుకు కానీ ఫస్ట్ పైన ఉన్న ఫ్లోర్ చూపించి కింద ఉన్న ఫ్లోర్ చూద్దాం. ఏమైందబ్బా, పగిలిపోయినాయి గైస్. వెళ్దాం బాండి. ఓకే, పైకి వచ్చేసా. పగిలిపోతున్నాయి అట్టాటికండి. ఏం పగిలినాయి? డోర్ ఒకటి, రెడ్ కలర్ బాక్స్ ఒకటి పలిగింది. వేసైతే పోలే, తగ్గేది వెళ్ళే మనం. లావా ప్లేస్లో లావా కాదు, కౌడ్ ప్లేస్లో రెడ్ కలర్ బాక్స్ ఎక్కడ ఇదేనా? ధైర్యంగా మధ్యలో ఉందిలే డోర్ ఫిట్టింగ్. ఓకే, పడదే. ఇదే గైస్ నా బుక్స్ లైబ్రరీ అనుకోవచ్చు. చెప్పుకోవచ్చు లైబ్రరీ ఇదొక. ఓకే, బయటికి వెళ్దాం బాండి. ఓకే, కొంచెం లెఫ్ట్. ఎక్కడ రబ్బు? రైట్, దిగిపోతున్నాం. ఇది బెడ్రూమ్, మనోడు దిక్కిండు ఆడుకుంటుండు. ఓకే, బయటికి వెళ్దాం పాండి. ఇల్లే చూసినా, వేరే ఇళ్ళకి వెళ్దాం పాండి. అది వచ్చిన వాళ్ళకి కన్ఫ్యూజ్ ఉండటానికి నేను అట్ట పెట్టిన. మీరు స్టెప్స్ పెట్టుకుంటే ఖచ్చితంగా ల్యాడర్ అనేది ఖచ్చితంగా ఉండాలి. ఈ గేమ్లో ఇవి ల్యాడర్స్ వచ్చినట్టే. గ్లిచ్ అన్నాక అయితేనే ఉండదు. డోర్ వేసుకోవాలమ్మా ఖచ్చితంగా, లేకపోతే కోళ్ళు అన్నాక పాములు అన్నాక రాకుండా ఉంటాయి ఇంట్లోకి. మళ్ళీ వర్షం వచ్చేసింది. ఇది నా యొక్క సెకండ్ హౌస్, నా ఫస్ట్ హౌస్. ఇది మొత్తం క్యాండిల్తో ఉంటుంది. కానీ ఇంట్లో పోవాలంటే కొంతమంది అడ్జస్ట్ ఉండాలి. ఎందుకో చెప్పండి, ఇది వచ్చేసి చాలా లోపలకు ఉండదు. ఫస్ట్ నేను బెడ్రూమ్ చూపెడతాను అండి. ఇదే వచ్చేసి నా యొక్క బెడ్ ఏదన్నా. నేను ఈ ఇంట్లోకి రాక చాండో లేదు. ఓకే రైట్, ఇదే నా బెడ్రూమ్. దిస్ ఈజ్ మై ఫస్ట్ హౌస్. ఓకే గైస్, ఒక 5 నిమిషాలు ఆగండి. ఓకే, నేను మీకు బెడ్రూమ్ ఒకటే చూపించాను కదా. ఓకే, ఇది ఇలా బెడ్రూమ్, లైబ్రరీ, స్విమ్మింగ్ పూల్ అన్నీ ఉంటాయి. కావాలని చూపెడతాను నేను. ఒకవేళ ఎనిమిస్ వచ్చారు అనుకో, ఈ నుంచి కూడా చూడవచ్చు. ఇదొక విండో అనుకోవచ్చు. ఇది స్మాల్ లైబ్రరీ. లైబ్రరీ మీద క్యాండిల్స్ కూడా పెట్టుకోవచ్చు. ఏం కదా, ఏం కాలిపో బుక్స్. ఏమండి, ఎక్కడికొచ్చు? నాకు కొంచెం కన్ఫ్యూజింగ్ ఉంటుంది కదా ఇంట్లోకి వచ్చే.
స్విమ్మింగ్ ఫుల్స్ పెడతాండి. షెడ్ డ్యామేజ్ మొత్తం అనేవి పగిలిపోతున్నాయి. ఇక్కడ పగిలింది. ఓకే ఒకటేనా? అలా క్యాండిల్ ఉంటుంది లేండి. ఓకే రైట్, ఇది వచ్చి స్విమ్మింగ్ పూల్ ఈ రూమ్. ఇలా ఎన్ని కథలు చెప్తుందో నాకే తెలియదు, అట్ట కట్టుకుని కన్ఫ్యూజన్ కోసం. ఓకే ఇది స్విమ్మింగ్ పూల్, కావాలంటే ఒక రౌండ్ వెళ్ళి ఏదో కొట్టండి. ఇదే గైస్ ఈరోజు వీడియో. నచ్చిన వాళ్ళు అయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ షేర్ అయితే చేస్తే చేసుకోండి మీ ఇష్టం. సబ్స్క్రైబ్ అయితే ఖచ్చితంగా చేయండి. మంచి 30కి వచ్చిందా అలా అని అనుకుంటున్నా. ఒక నిమిషం అవ్వండి గైస్. ఓకే గైస్ మళ్ళీ ఇంటి బయటికి వెళ్దాం. ఓకే గైస్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ గైస్, ఐ సీ యూ లేటర్. ఈరోజుకి ఈ వీడియో చాలు, నేను లైవ్ పెడతాను. కరెక్ట్గా ఇప్పుడు టైం ఎంత అవుతుంది? 8:35 అవుతుంది. 8:35 అవుతుంది కాబట్టి లైవ్ వచ్చేసి లైవ్ అయితే 8:50-8:40 జరిగిపోద్ది అట్లా. టార్చ్ ఇది. ఓకే మన గుర్తు కోసం ఇది వచ్చేసి ఒక లావా చూపెడతాను పెట్టండి. ఎవరైనా నన్ను చంపడానికి వచ్చి నేను ఒక ఇది ఒక టెక్నిక్ అనుకోవచ్చు. ఇక అంటే నా ఛార్జర్ అనేది కొంచెం ఇక ఈతనే ఉండదు. ఇక థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఓకే వచ్చింది వచ్చింది, చూపెడతాం. ఫస్ట్ నేను చూపెడతా. ఏంటి మధ్యలో బ్రిక్ వేసింది? ఇంకెవరు నేనే ఉంటుండే. లావా కనుక దాని మీద పడుతున్నా. లావాని గారి వేస్తా పోయింది ఇప్పుడు. ఓహో లావా అనేది అయిపోయింది, లావా అయిపోయింది కదా. ఇప్పుడు లావా పోద్దాం పండి.
ఇంతవరకే. ఓ ఇక్కడ నుంచి అండక నుంచి కారుతుంది. ఒక బకెట్ వాటర్ పోతే చల్లబడుతుంది, మళ్ళీ ఒక బకెట్ లావా పోతే ఇంకిపోద్ది. ఒక్క బకెట్ లావా ఇంత తిరుగుతుంది. ఓకే ఇంకొకసారి టెస్ట్ చేస్తే పోలే. ఓ ఇది ఉందా, యాడ్ చూడలేదా? సో వచ్చాయని ఆడించాము. ఓకే గైస్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఐ సీ యూ లెటర్ గైస్. థ్యాంక్ యూ సబ్స్క్రైబ్ టు వినయ్ గేమింగ్ ప్లీజ్ గైస్. ఇంకా నేను 30K ఉన్నాను, 1K రీచ్ కావాలని కోరుకుంటున్నాను. ఓకే గైస్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.